అది నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది. అంటే ఫుడ్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఫుడ్డే తీసుకోమని చెప్తారు కదా, ఫుడ్డే బాగోకపోతే ఇంకా ఏం తింటారు ప్రజలు అనేది ఒక ఆలోచన వచ్చింది నాకు. అందుకే బెస్ట్ గా ఫార్మింగ్ చేసి న్యాచురల్ గా ప్రజలందరికి అందించాలని. మన రాష్ట్రంలో ఒక ప్రయోగం జరుగుతుంది తెలుసా నీకు, నేచురల్ ఫార్మింగ్ అని, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్. విన్నావా నువ్వు ఎప్పుడన్నా? ఏంటి ఏమి విన్నావమ్మా? ఆ సబ్జెక్ట్ లో ఉన్నావు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎరువులు వేయకుండా, క్రిమి సంహారక మందులు కొట్టకుండా అన్ని కూడా నేచర్ గా పండించి ఆ పంట తీస్తున్నారు. అంటే ఏమి దాంట్లో ఎరువులు వేయరు, క్రిమి సంహారక మందులు ఉండవు, ఏమి ఉండవు. అదే మరి ఇప్పుడు డ్రోన్స్ విన్నావు ఈ మధ్య కాలంలో? డ్రోన్స్ ద్వారా పురుగు మందు కొడతా తెలుసా నీకు? ఇప్పుడు అలాంటి నేచురల్ ఫార్మింగ్ కావాల్సినటువంటి మందు కూడా డ్రోన్ తో కొడతారు. టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ పని కూడా చేస్తారు అన్నమాట. దట్స్ గుడ్ సార్. ఇక్కడ ఇంట్రెస్టెన్స్ ఎక్కడ సపోర్ట్ ఎక్కడ కావాలి, గోల్స్ అండ్ అబ్జెక్టివ్స్, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్. ఇది సార్ పర్సనల్ ఛాలెంజ్, వాట్ షీస్ ఫేసింగ్, అడ్వైస్ చెప్పడం. ఫస్ట్ టైం సార్ రోజు మెడిటేషన్ చేయాలి, కాన్సన్ట్రేషన్. టీచర్ పెన్తో రాయటం వల్ల సార్ పర్సనల్ బాండ్ దిస్ ఈజ్ యువర్ రైటింగ్ వన్స్ ఇన్ ఎ ఇయర్ సార్. ఈ పార్ట్ అంతా ఇది టర్మ్ వన్ సార్, ఇదంతా వన్ టైం ఫిల్ అప్ సార్. ఇది టర్మ్ వన్ ఇప్పటికి అయింది, టర్మ్ టూ సార్ ఇప్పుడు స్టార్ట్ అయింది. సో టర్మ్ టూ మళ్ళీ ఫిల్ చేస్తారు సార్. డిజేబిలిటీస్ కానీ హెల్త్ కార్డ్ ఇస్ దేర్, ఇది ఉంది, ఇవి కూడా పెట్టి లెర్నింగ్ డిజేబిలిటీస్ ఉంటే వాట్ ఆర్ ఆల్ ది న్యూ టెక్నాలజీస్ అవైలబుల్ విల్ హైయర్, అవి కూడా వర్కౌట్ చేయాలి. అప్పుడేంటంటే న్యూ టెక్నాలజీ తీసుకొచ్చి అలాంటి స్టూడెంట్స్ పైన స్పెషల్ ఇది పెడతాం. ప్రపంచంలో ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ సొల్యూషన్, బీ క్లియర్. యూ బ్రింగ్ దట్ సొల్యూషన్, విల్ డూ ఇట్. తర్వాత రెండోది మార్క్స్ వచ్చిన తర్వాత వన్స్ ఇవన్నీ అప్డేట్ చేయనాక కన్సర్న్ టీచర్ విల్ అప్డేట్ బై ఫోటో, ఇట్ విల్ గో టు కంప్యూటర్. దిస్ మార్క్స్ పేరెంట్స్ అందరినీ మీరు పెట్టి పేరెంట్స్కి ఈ మార్క్లన్నీ కమ్యూనికేట్ చేయండి, మంత్లీ ప్రోగ్రెస్ కూడా కమ్యూనికేట్ చేయండి. ఓకే గుడ్. ఇక్కడ నాకు ఇవి వచ్చిన తర్వాత 10th క్లాస్ నుంచి కంప్యూటర్ అవేర్నెస్ కూడా తీసుకురావాలి. కంపల్సరీగా 9th and 10th లో కంప్యూటర్ క్లాసెస్ ఇప్పుడు ఫర్ ఆల్ స్కూల్స్ వి వాంటెడ్ టు కంప్యూటర్ ల్యాబ్ సార్. ప్రాజెక్ట్ గా నో ఎస్టిమేటింగ్ చేసేసి ఫ్రమ్ ఫస్ట్ గ్రేడ్ ఆల్సో పర్సనలైజ్ అడాప్టివ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే గ్రేడింగ్ అనేది యాక్చువల్లీ 4th, 5th గ్రేడ్ కల్ స్టార్ట్ చేసేసి, ఇది మన ప్రోగ్రామింగ్ కూడా స్టార్ట్ చేసి కస్టమైజ్ కంటెంట్ క్రియేట్ చేయాలని లక్ష్యం వేర్ వర్కింగ్ ఇట్ అవుట్ సార్. అది చేసి మీకు ప్రెజెంట్ చేస్తాను. అది ప్రెజెంట్ చేయండి. నాకేంటంటే నేనేమంటానంటే స్కిల్ అప్గ్రేడేషన్ యాటిట్యూడ్ బేస్ చేసుకొని ఫస్ట్ నుంచి వాళ్ళల్లో ఏ లెవెల్ ఆలోచన ఉంది, అమ్మాయి అగ్రికల్చర్ అనేది, నేచురల్ ఫార్మింగ్ అనేది, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దాట్. ఆ కంటెంట్, ఆ సబ్జెక్టు, ఆ స్కిల్స్, ఆ నాలెడ్జ్ ఫ్యూచర్ స్కిల్స్. ఒకవేళ అడాప్ట్ చేసుకుంటే మళ్ళీ మార్చుకుంటుంది ఆలోచనలు వచ్చినప్పుడు, అది వేరే. కానీ ఒక ఐడియా, ఒక ఐడియాకి వచ్చినప్పుడు దాన్ని మనం లాజికల్ గా తీసేపోవడం. హెల్త్ దేంట్లో ఇవి కూడా చెక్ పెడుతున్నారు, వెయిట్ కూడా పెడుతున్నారు. హలో నమస్కారం, ఏంటమ్మా బాగున్నావా? ఏంటి పిల్లలు బాగున్నారా? రమ్మా ఇట్రా, రమ్మా టీచరు కూర్చోండి. ఓకే, పేరెంట్స్కి బెంచ్లు ఇచ్చి మీరు కిందని కూర్చున్నారా? గుడ్ గుడ్. ఏ క్లాస్ అమ్మా మీరంతా? బాగా చదువుతున్నారా? అందరూ ఫస్ట్ క్లాస్ వస్తుందా? చెప్పండి. నిజం చెప్పడం కాదు, మీ నమ్మకం చెప్పండి. ఇంకా 6 నెలలు టైం ఉంది, బాగా చదువుకుంటే బ్రహ్మాండంగా వస్తారు, నమ్మకమేనా? ఏమ్మా టీచర్స్ అంతా పిల్లలంతా మీ పిల్లలేనా? తల్లులంతా కూడా తండ్రులు తక్కువ వచ్చారే, పనికి వెళ్ళిపోయారా?
ఎంతమంది తండ్రులు అలా చేతుల పైకి ఎత్తండి, పిల్లలు పిల్లలు మీరు కాదు పిల్లలు ఎత్తారు, పిల్లలు మీ తండ్రి రాని వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. తప్పేం లేదమ్మా, తప్పేం లేదు. ఓకే, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 17 ఓకే. తల్లులు రానివాళ్ళు చేతుల పైకి ఎత్తండి. మీ అమ్మ రానప్పుడు రానివాళ్ళు, తల్లి రానివాడు ఒకరినా ఇద్దరు. మీరు పెద్దయినా ఒక పని చేయండి, మీ తండ్రికి మాత్రం సహకరించద్దండి, వాళ్ళని సరిగా చూసుకోవద్దండి. ఎందుకంటే మీ పట్ల వాళ్ళు కూడా చూసుకోలేదు కదా. ఏంటమ్మా మీరంతా మీ ఇంట్లో వాళ్ళు పనికి పోయారు కాబట్టి మీరు వచ్చారా, అంతేనా? లేకపోతే పిల్లలు చూసుకునే బాధ్యత మీకే చెప్పేశారా? అదేం లేదా, ఎప్పుడన్నా భార్య భర్త కూర్చొని పిల్లల గురించి మాట్లాడారా, ఆలోచిస్తున్నారా, ఎన్ని రోజులకు ఒకసారి ఆలోచిస్తున్నారా? చెప్పం ఫ్రాంక్గా నేను అడిగేది. చాలా తక్కువ అమ్మా. అంటే మీరు ఆస్తి ఉంది, వ్యాపారం ఉంటుంది, ఇలాంటి ఉద్యోగం ఉంటుంది, కానీ పిల్లలే మీ ఆస్తి. వాళ్ళు పెద్దయి బాగా ప్రయోజకులైతే మిమ్మల్ని సరిగా చూసుకోవడమే కాకుండా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, వాళ్ళ కోసం మీరు కష్టపడుతున్నారు. అలాంటప్పుడు ఆ పిల్లల చదువు ఎట్లుంది? చదువు అనేది పెద్ద ఆస్తి. నాలెడ్జ్ ఎకానమీలో పిల్లలకు చదువు అనేది చాలా గొప్ప ఆస్తి. అది దాన్ని ఎంత పెంచితే అంత ఉపయోగపడుతుంది. మీరు ఆ బెంచ్లో కూర్చుంటాం, లేదు కూర్చుంటాం, నిలబడుకుంటే వాళ్ళు అడ్డం వస్తారు పేరెంట్స్కి అందరికి. రామ్మా టీచరు కూర్చోండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి, రామ్మా. కూర్చోమ్మా, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. కొంచెం దొరకండి మా, కూర్చో అటు కూర్చో, కొంచెం అటు కూర్చో కూర్చో. నువ్వు ఒక నిలబడుకున్న ఒక దిష్టి బొమ్మారు. రంగోలీ చేసుకుంటే టగ్ ఆఫ్ అవర్ అంటే పేరెంట్స్ కూడా ఎంగేజ్ చేసినాక రంగోలీ టగ్ ఆఫ్ అవర్. ఏదో పేరెంట్ టీచర్ మీటింగ్ స్పొరాడిక్ గా జరుగుతుంది సార్, ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ దే డూయింగ్ ఇట్ ఆల్ అక్రాస్ ది స్టేట్. చూసారు చెప్తారు కూడా నేషనల్ వాళ్ళే పెడుతున్నారు. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్, గుడ్, ఓకే మా గుడ్. నమస్కారం. ఏంటమ్మా ఎన్నో క్లాసు? టెన్త్ క్లాస్ పాప. బాగా చదువుతుందా? బాగుంది. మీటింగ్ ఇంట్లో వేసే ముగ్గుడు వచ్చేసావు రామ్. ఎంతమ్మా ఒక గంట పట్టింది, 2 గంటల రాత్రి ఎంత పట్టిందా? 2 గంటలు పట్టింది. బాగా వేసారమ్మా, చాలా నేచర్ గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. కంగ్రాట్స్ అమ్మా. ఏంటమ్మా ఎవరు? పాపా బాబా? పాపమ్మా. ఏం చదువుతుంది? 8th class అమ్మా. ఓకే కార్యాన్. రండి. వెరీ గుడ్ అమ్మా.
బాగా చేసావు, నువ్వు చేసావమ్మా, ఏది చదువుకున్నామ్మా నువ్వు, ఇంటరమ్మా, చాలా బాగా చేసావు. సూపర్ సిక్స్ మన సిక్స్ జ్ఞాపకం చేస్తా ఉంది. ఏం మర్చిపోయినా యారు మర్చిపోరులేండి, ఆవిడ రిమైండ్ చేస్తాను మనకి, మీకు అందరు గుర్తుపెట్టుకోండి. మీరంతా చెప్పేసి వెళ్ళిపోవడం కాదు, బాగుందమ్మా, బాగా చేసావమ్మా, వెల్ డన్. కెమెరా చూడండి అందరూ, అది కార్డు ఇస్తారు ఫోటో ఫోన్ కోసం. మొత్తం పెడతాంలే, పెడదాం, పెట్టిద్దాం. ఓకేమ్మా, గుడ్ గుడ్.